ఎట్లున్నారో, మేమంతా బాగుండమండి, మీరంతా బాగుండారు అనుకుంటాను. లాస్ట్ వీక్ నేను వీడియోసే వేయలేదు. ఎలా అంటే ఫుల్ షాపింగ్ అట్లా చాలా బిజీగా ఉంటుమే. వరలక్ష్మి వచ్చే కదా, దానికి షాపింగ్స్ ఎక్కువైంటుమే. అనికి చేతు బర్త్డేని వచ్చిండే, దాంట్లో బిజీగా ఉంటుమే. మేము ఇది బర్త్డే బ్లాగ్ వచ్చేది. మేము సింపుల్గా చేసుకుంటుమే, ఇంట్లో చేసుకోండిలే, అవుట్ సైడ్ పోయి చేసుకుంటుమే. చూడండి ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చేతుకి షూస్ కావాల్సి ఉండే, దానికి కావాల్సి ఉండే తర సిక్కలేదు, దాని సైజ్ ఉండలేదంట. ఎత్తుకుంటాం చేతు అట్లా సైజే లేదంట. సరే అనేసి వేరేది ఎత్తుకునే, నేను ఒకటి షూలు తీసుకొని శ్రయాన్ తీసుకునే. బర్త్డే 3-4 డేస్ ఉన్నట్లు ఇక్కడ షాపింగ్ చేసి లాస్ట్ వీక్ ఫుల్ షాపింగ్ అండి. దానికి చాలా బిజీగా ఉంటుంది. అనేక వరలక్ష్మి డెకరేషన్ అది వీడియో వస్తుంది, అది చూడండి. ఈ వీక్ లోనే చేస్తాను. బాగుండవే ఐటమ్స్ అంతా, డెకరేషన్స్ అనేక శారీస్ అంతా పోయింది, అది వీడియో అయ్యలేదు. చూడండి డెకరేషన్ చూడండి, బాగుంది. మీకు ఇష్టమైతే పర్చేస్ చేయొచ్చు, ఆన్లైన్ లోనే ఉంటుంది. అది వీడియో వేస్తాను చూడండి. అది దీన్ని ముగ్సుకొని ఈవినింగ్ మేము పార్క్ దగ్గర చాట్స్ తినకపోయినాము. స్ట్రీట్ ఫుడ్ బాగుందండి, పావు బాజీ అంతా. ఆయనకి పక్కలనే పార్క్ లోనే ఏమో ప్రోగ్రామ్ నడుస్తుండే. ఈ ఇంద్రానగర్ పార్క్ అండి, పై షోరూమ్ ఉంది కదా, దాని ఆపోజిట్ ఒక పార్క్ ఉంది కదా, అక్కడ ఇది స్ట్రీట్ ఫుడ్ బాగుండవండి. పక్కలనే దోస ఇది స్టాల్ ఉంది, అది దాంట్లో వెరైటీస్ దోస వస్తారు, అది నువ్వు ఒక ట్రై చేయాలా. ఉత్తు పావు తింటా ఉన్నాడు, మమ్మీ పావు బాచి, నేను పావు బాచి. మీరు తినండి. ఈ పార్క్ లా ప్రోగ్రామ్ నడుస్తుంది కదా, వెస్ట్ సైడ్ వాళ్ళది ఏమో ప్రోగ్రామ్ పెట్టుకొని ఉండారు, డ్యాన్స్ది బెంగళూరు హబ్బా అనేసి. అంతా డ్యాన్స్లు ఆడుతూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారండి. శ్రయాన్ పోంటే పోనేలేదు, ఏమో ఇతవా నించుకోండి, ఎంజాయ్ చేస్తాం. మీ బాగుండ చూసేకి అక్కడ చూసే వచ్చిన వాళ్ళంతా జాయిన్ అయ్యి డ్యాన్స్ ఆడుతుండ్రి, బాగుండే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ. ఇక్కడ కార్ లా ఎవరో నిడిచిపోయింది, ఇక్కడ చూసుకుంటారు అని చెప్పి ఉంటుమే. ఇవిడు చేతు బర్త్డేకి పదం రండా. ఇది చేతు బర్త్డే దినము. ఇక్కడ మేము ఇంట్లో సెలబ్రేట్ చేయలే, ఇది సినీ వరల్డ్ అనేది ఇక్కడ అంతా అరేంజ్ చేసింటారు కదా, అట్లా దగ్గరకు వచ్చిండాము మేము. మేమే నలుగురే వచ్చిండేది, శ్రయాను చేస్తే 5 జనాలు మేమే వచ్చిండేది, ఇంకెవరు రాలేదు. ఇంట్లో చేసింటే బాగుండే, ఇది కొత్తగా ఉంటుంది అనేసి ఇక్కడ మేము ఇక్కడ సెలబ్రేషన్ చేసుమే. ఇక్కడ మేమంతా కేక్ అంతా కట్ చేసి మేమంతా డ్యాన్స్ ఆడుతుమే. అది వీడియో నేను ఎత్తుకున్నాను, వేయలేదండి, అందరూ చూస్తారు మా డ్యాన్స్ బాగలేదంతా. శ్రయాన్ చాలా బాగా ఆడే, ఇవిడు యాదో ఒకటి ఫేమస్ సాంగ్ ఉంది కదా, దానికి ఆడుతూ ఉండేవాడు. చాలా బాగా ఆడే శ్రయాను. ఎక్స్టూడెంట్ ఇక్కడ అంతా ఇట్లా ఫుల్ అరేంజ్ చేసి ఉంటారు, అనేక ఫొటోస్ అంతా వాళ్ళే ఎత్తిస్తారు. అంటే మనం కెమెరాకి సరిగా వచ్చేలేదండి, ఇక్కడ లైట్స్ సరిగా లేదు, మన కెమెరాకి సరిగ్గానే వచ్చేలే. అంతా మేము లైట్ అంతా ఆఫ్ చేసేసి అనేక ఎత్తుకుంటుమే, అడిగి సుమారుగా వచ్చాయి, ఇంకా లైట్స్ కమ్మి. అదే బర్త్డేకి ఎట్లా కావాలన్నా అట్లా లైట్స్ వేసిండ్రి, డల్గా బాగుండే చూసే కంత. నన్ను కార్టూన్ వేసేసి కార్టూన్ వేసేది శ్రయా, కార్టూన్ వేసిండు అసలు వాళ్ళు చూడ ఎంజాయ్ చేసినా. ఎట్లుంది ఫిలం చూస్తామా, ఫిలం చూస్తామా, ఏం ఫిలం చూస్తామా, స్టెప్స్ ఉందా, మేము వస్తాము, వచ్చేలా ఇక్కడ నించుకోరా, ఈడ ఫోటో వస్తానమ్మా. ఈడ ఫ్రెండ్స్ అందరూ వస్తుంటే బాగుంటుందండి ఎంజాయ్ చేసేకి.
ఇది మ్యూజిక్ అంతా వేసి డ్యాన్స్లు అడిగా. ఇక్కడ మేము నేను నా యొక్క ఈ బాక్స్లో ఏముంది ఏం పెట్టింటారు అనేసి చూసేకపోతా ఉన్నాము. అక్కడ దాంట్లో ఏమీ లేదు బాక్స్లో. ఇక్కడ మేము ఇట్లా చిన్న చిన్న నాటీ థింగ్స్ చేస్తూ ఉంటాము చిన్న బిడ్డల తర. నేను అంతా బాగుండే ఇదంతా ఎంజాయ్ చేసేకి. ఇక్కడ అంతా చూడండి వాళ్ళు ఫాగ్ అంతా ఇడిచిండారు. అండ్ నించుకుంటే చల్లగా ఉండే ఫాగ్ బాగుండే. ఇట్లా ఎంజాయ్ చేసేకి ఫ్రెండ్స్ అంతా వస్తే చాలా బాగుంటుందండి. ఆ ఫొటోస్ వాళ్ళే ఎత్తారు. ఇదంతా ప్యాకేజ్ లా ఇంక్లూడ్ అయింటుంది. ఇది ప్యాకేజ్ తర. అనేక కేక్ అంతా వాళ్ళే ఇస్తారు. ఇక్కడ ఫోటోలు ఎత్తూ ఉండరు చూడండి వాళ్ళు. బ్లాక్ ఫారెస్ట్ చెప్పింది బాగుండే కేక్ అంతా టేస్ట్గా బాగుండే. అనే ఇక్కడ ఫొటోస్ అంతా సరిగా వస్తుండదు. దానికి మేము ఇట్లా వాళ్ళ లైట్లు వేసుకొని కెమెరాను అంతే ఫోన్లో వీడియోస్ కూడా క్లారిటీగా వస్తూ ఉండదు. మేమంతా లైట్లు అంతా ఆన్ చేసి వీడియో ఉన్నాం. ఏం సరిగానే వస్తూ ఉండదు. హై చేతన, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సయన్ అవుట్ ని ఇంకా కేక్ సైడ్ లో ఉండేదంతా తినేసేసాడంట. పేపర్ ఇప్పుడు ఆడే డస్ట్బిన్ చేస్తా ఉన్నాడు. ఓ గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్ రామ్మా. సరిగా చెప్పు, సరిగా చెప్పు, సరిగా చెప్పు. మైక్ పట్టుకోట్లా. మీ చేతిలో ఏమి లేదా? అంత చాక్లెట్ అంతా తినేసి తానా ఆ కేక్ ఉండేదంతా. ఆ డస్ట్బిన్ ముయ్యి సరిగా ఓపెన్ అయింది చూడు. హ్యాపీ బర్త్డే చెప్పు మామకు. ఏమది చాక్లెట్? చాక్లెట్ చాలా తింటా ఉన్నావురా. ఇంకా కేక్ కట్ చేయలేదు, ఆల్రెడీ బ్యాటరీ డౌన్ ఉన్నా. మేమే వచ్చింది. కటింగ్ అయిపోయాయి కదా ఈవిడు. మేమంతా ఫుల్ డ్యాన్స్ ఆడుతున్నాయి బాగుండే ఆడేకి. షయాన్ బాగా ఆడిండాడు చూడండి. ఆ డ్రవన్ స్లిప్పింగ్ వేస్తాను. ఇదండి ఫ్రెండ్స్, చేతన బర్త్డే అయింది. ఇది ఒక ఎక్స్పీరియన్స్ బాగుండే. అంటే ఇంట్లో ఇంకా బాగుంటూ ఉండే, అందరూ ఉంటూ ఉండ్రి. వాళ్ళ చేతన డాడీ, వాళ్ళ మామ, ఇంక మమ్మీ, నాన్న అంతా ఉంటూ ఉండ్రే, బాగుంటూ ఉన్నాం. ఇది ఒక వేరే తర ఉంది. ఇట్లా అవుట్ సైడ్ వస్తుంటే ఇటు చేస్తుంటే ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళంతా ఉండిందంటే ఇంకా బాగుంటూ ఉన్నాం. ఇట్లా ఎంజాయ్ చేసేకి అవుట్ సైడ్ ఇది ఇది వేరే తర ఎక్స్పీరియన్స్ ఉండే. నెక్స్ట్ టైం ఇంకా బాక్స్ ఎలాంటి ఉండము చూస్తాం ఎట్లా అవుతుందో. అనేక ఇతర రెస్టారెంట్కి వచ్చి తర్వాత లంచ్ చేసుకొని అనేక ఇంటికి పోతుంది. అనేక చేతన వాళ్ళు, చేతు అవి, అనేక బిడ్డ వాళ్ళు తిరిగా ఈవినింగ్ అవుట్ సైడ్ పోయారంట. వాళ్ళు ఎంజాయ్ చేసుకొని వచ్చారంట. ఓకే అండి, ఈ వీడియో మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో చూస్తామా. ఓకే అండి, బాయ్, టేక్ కేర్. సయన్ ప్లేట్లో ఏమీ లేదు, అదొక పీస్ ఉంది సయన్.
అనువా.